కాకినాడ నుండి వెంకటేశ్వర్లు పంపించారు మధుపర్కం ఎలా ఉండాలి అని అడుగుతున్నారు మధుపర్కం అన్న శబ్దాన్ని వివాహ ప్రక్రియలో రెండు సార్లు రెండు విధాలలో వాడతారు ఒకటి అబ్బాయి మంటపానికి చేరుకోగానే ఆ అబ్బాయికి పెరుగు బెల్లము తినడానికి చేతికి అందిస్తారు మామగారు ద్వితీయ యజ్ఞోపవీతం ధరింపజేసిన పిమ్మట చేతిలో పెరుగు బెల్లము కలిపిన దాన్ని అయం మధువర్కో మధువర్కో మధువర్క అని చెబుతూ ముమ్మార్లు ద్విష్ణిం చతుర్పర్యాయే అని ముమ్మార్లు చేతిలో పెడతారు దాన్ని ఆయన పుచ్చుకుంటాడు చేయి కడుక్కోమంటారు అప్పుడు తోపస్త్రం అపహపీత్వా చేయి కడుక్కోమంటారు దీనిని మధువు అని అంటారు పెరుగులో బెల్లం కలిపితే వచ్చే ఆ ద్రవ పదార్థానికి మధువు అని పేరు నిజంగా మధువు అంటే అది అలాగే రాగి గ్లాసులో ఆవు పాలు పోస్తే కూడా దానిని కూడా మధువు అనే అంటారు అలాగే దోసిలో నీరు త్రాగితే కూడా ఇది సుర సారాయితో సమానం తాకకూడదు అంజలితో నీరు తాకకూడదు గ్లాసులో పుచ్చుకొని తాగాలి అలాగే నీళ్లు త్రాగి ఉంటే సగం త్రాగిన గ్లాసులో మిగతా అర్ధ భాగమో పావు భాగమో నీళ్లు మిగిలి ఉంటే అలాంటి నీళ్లను పుచ్చుకొని తాగినా కూడా వాడు సారాయం తాగినట్లే తాగకూడదు అంటుంది ధర్మం కాబట్టి మధుపర్కం అన్న ప్రశ్నకి సమాధానం వస్తే దీనిని మధుపర్కము అంటారు దీనిని మామగారు అందజేస్తారు భోజనంతో సమానం అది ఆ ఇంటి పిల్లాడు ఈ ఇంటికి వచ్చాడు ఈ ఇంటి అమ్మాయిని నాకు అర్ధాంగిగా మీరు ఇవ్వగలరా అని అడిగాడు కన్యాదానం స్వీకరిస్తాను అంటే ముందుకు వచ్చాడు కాబట్టి మన ఇంటికి వచ్చాడా కుర్రాడు అలాంటి కుర్రాడికి ముందుగా మనం ఏం చేయాలి కాళ్ళు కడగాలి కొత్త వస్త్రం ధరింపజేయాలి భోజనాది కావాలి ఏర్పాటు చేయాలి సంకల్పంలో ఒక నిర్ణీతబద్ధమైనటువంటి సంకల్పం చేసి దీక్షా కంకణధారుడై ఉన్నాడు కాబట్టి మధుపర్కము అంటే ఇక్కడ భోజనానికి పర్యాయంగా పెరుగులో బెల్లం కలిపి ఆ ద్రవాన్ని అందజేయడం ఇది ఒక విధానం రెండవది కట్టుకునే వస్త్రాలను కూడా మధుపర్కాలు అంటారు కట్టుకునే వస్త్రాలు కూడా రేవతి స్వేతి ద్వాభ్యాం వాసోభిమంత్రియ ఆ ప్రక్రియలో ఎన్ని మంత్రాలు ఉన్నాయి ఎంత అర్థం ఉంది ఎంత వ్యాఖ్యానం ఉంది ప్రతిదీ సూత్రబద్ధంగా ఆలోచన చేస్తే ఎంత లక్షణంగా వాళ్ళు ఏర్పాటు చేస్తారు రేవతి ఈ స్వావ్యక్ష నికృతి కాశ్చాకృం తగ్గుష్ట్యా ధియో వయన్న వగ్నావృంజన్ అని చెబుతూ ఆ కట్టుకునే వస్త్రములు వసనములు వస్త్రములు ఒక వివాహం చేసుకుంటున్నాను ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలోకి నేను కూర్చున్నాను ఒక ధర్మంగా కూర్చోగలుగుతున్నానంటే ఒక నియమబద్ధమైనటువంటి నిర్ణీతమైనటువంటి వస్త్రాధికారులను నేను ధరించాలి ఈ వస్త్రం నేను ధరిస్తే ఈ పని చేయడానికి నేను యోగ్యుని అలాగే ఒక కోర్టు ఒక జడ్జి గారు ఉన్నారు ఆ జడ్జి గారు నల్లకోటి వేసుకుంటేనే జడ్జి గారు అవుతారు బస్సులో పోయేటప్పుడు ఆర్డర్ ఆర్డర్ అంటే జనాలు వింటారా వినరు కదా అలాగే ఈ కుర్రాడు కూడా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వస్త్రములు కట్టుకోవాలి హిందూ సంప్రదాయబద్ధమైనటువంటి వస్త్రములు ధోవతి కండువ రెండు వస్త్రములు ధరించాలి ఇవి పసుపులో అలదినవి అయినవి మాత్రమే ఉండాలి లేదా పట్టు వస్త్రములు అయి ఉండాలి ముడి వేసుకోవాలి ఈ ముడి కూడా అబ్బాయి ఎడ కుడి వైపు వేసుకుంటే అమ్మాయికి కూడా ఆ పిమ్మట నడుముకి ఒక రెల్లుగడ్డి దొకటిన తాడు లాంటి దాన్ని కట్టేసి 21 వరసలు ఉంటుంది దాని ముడిని ఈ ఎడమ పక్కన వేస్తారు అబ్బాయి కుడి ముడి అమ్మాయికి ఎడమ ముడి కాబట్టి వస్త్రము ధోవతి అయి ఉండాలి కట్టుకోవడం నేర్చుకోవాలి పసుపులో అలదినది అయి ఉండాలి కొన్ని ప్రాంతాల్లో లక్షణాన్ని అనుసరించి వాళ్ళు శ్వేత వస్త్రం తెల్ల వస్త్రాన్ని కూడా కట్టుకుంటున్నారు అది కూడా ధర్మమే కానీ వస్త్రమును ధరించాలి ప్యాంటు చొక్కా ఎందుకు వేసుకోకూడదు అంటే అవి చిరిగిన గుడ్డపేలికలు కొన్ని ఆలయాల్లోకి దర్శనాలకు వెళితే చొక్కా తీసివేసి రండి అంటారు ఎందుకని అంటే ఈ చొక్కా చిరిగిపోయిన గుడ్డపేలిక ఈ చిరుగులు కనిపించకుండా కుట్టుకున్నారు ప్యాంటు కూడా అంతేగా చిరిగిపోయిన బట్టలు కట్టుకొని పెళ్లి చేసుకోవడం ఏమిటి కనుక ఆ వస్త్రాలు కాకుండా సంప్రదాయబద్ధమైన ధోవతి కండువ వీటిని ధరించాలి మధుపర్కము అంటే ఇవి అని